లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించిన టీ కాంగ్రెస్ ఫిబ్రవరి రెండున ఇంద్రవెల్లి సభతో ఎన్నికల శంఖారావం పూరించనుంది మరోవైపు ఫిబ్రవరి రెండునే తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది టీపీసీసీ ఫిబ్రవరి మూడు వరకు గాంధీ గాంధీభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఇరవై ఐదు వేల ఫీజు ఇతరులకు యాభై వేల ఫీజుగా నిర్ణయించింది దరఖాస్తుదారులకు పదిహేడు కండీషన్లు పెట్టింది టీ కాంగ్రెస్ ప్రాథమిక వివరాలతో పాటు పార్టీలో ఎప్పుడు చేరారు కాంగ్రెస్ వీడితే మళ్లీ ఎప్పుడు చేరారు గత రెండేళ్లుగా ఏమేం కార్యక్రమాలు చేపట్టారు రాజకీయ నేపథ్యం ఏమిటి గతంలో ఏమేం పదవులు చేపట్టారు ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు కులం పేరుతో సహా అనేక కాలమ్స్ దరఖాస్తు ఫారంలో ఉన్నాయి వీటితో పాటు కట్నం తీసుకోను ఇవ్వను హింసకు పాల్పడను స్త్రీలను గౌరవిస్తానూ పార్టీ ఆదేశాలను ప్రోటోకాల్ను పాటిస్తాను కులమత భావాలను ప్రోత్సహించే సంస్థల సమావేశాలకు వెళ్లనూ ప్రతి ఏటా ఆస్తుల అప్పుల వివరాలు సమర్పిస్తాను ఎలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడను టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా పోటీ చేయను అంటూ అభ్యర్థులు డిక్లరేషన్ ఇవ్వాలని టీ కాంగ్రెస్ కండిషన్లు పెట్టింది వచ్చిన దరఖాస్తులన్నీ వడపోసి జాబితాను రూపొందిస్తారు ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక ఇస్తారు ఫిబ్రవరి పదిహేను ఇరవై లోపల సీఈసి సమావేశం జరిగి తెలంగాణ అభ్యర్థులపై అధిష్టాన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు ఓ పక్క దరఖాస్తులు స్వీకరిస్తూనే ఫిబ్రవరి రెండున ఇంద్రవెల్లి సభతో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ తలపోస్తున్నారు ఇక ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించిన తెలంగాణ బీజేపీ ఫిబ్రవరి రెండున విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతోంది చాలా పకడ్బందీగా రానటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాము మంచి ఫలితాలు సాధిస్తాము దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రెండు నాడు చర్చించి మూడు నాడు ప్రకటిస్తాం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థులపై స్పష్టత వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు మీకు తెలుసు ఇంతవరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరగాలి ఆ జరిగినప్పుడు మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు చర్చిస్తారు అప్పుడు చర్చ జరిగినప్పుడు తప్పడంగా బయటకు వస్తారు వరకు అభ్యర్థులు ఎంపిక జరగరు ఇంతవరకు జాతీయ స్థాయిలో పార్లమెంట్ బోర్డు మీటింగ్ జరగాల అందులోనే లీస్టు ఫైనల్ అవుతుందనే విషయం మీకు తెలుసు నేను దరఖాస్తులు ఎవరిని అడగడం లేదు మేము పార్టీ నిర్ణయించడం జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి దరఖాస్తులు అడగవలసిన అవసరం లేదని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో టీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు